బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. కంచరపాలెం శిష్టకరణ సేవా సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత శిష్టకరణ వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ వివాహ పరిచయ వేదికకు రాష్ట్ర నలుమూల నుంచి విశేష స్పందన లభించింది. బలివాడ హరిబాబు నాయకత్వంలో నిరంజన్ మెడిటేషన్ హాల్ దొండపర్తిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వధూవరుల వివరాలు పొందుపరిచిన బుక్లెట్ ను ఆవిష్కరించారు. వివాహ సంబంధం నిమిత్తం అమ్మాయి అబ్బాయిల తరపున దాదాపు 500 మంది హాజరయ్యారు. వాళ్లందరికీ ఉచితంగా బుక్లెట్స్ అందజేశారు. వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమం ఈ సంఘం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా పాల్గొనడం విశేషం. ఈ సంఘం ముఖ్య ఉద్దేశం వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం, పేద శిష్టకరణాలకు అండగా నిలవడం, ఓబీసీ సాధన దిశలో ప్రయత్నాలు చేయడం కూడా హర్షించవలసిన విషయం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శిష్టకరణ సంఘం అధ్యక్షులు పోలి మహంత ఉమామహేశ్వరరావు, యోగా మెడిటేషన్ స్పీకర్ కవిత గోపి, ప్రభాకర్ దాస్, పావని, బాబురావు, మూర్తి, విటిబి పట్నాయక్, మహంతి శ్రీరామ్, మూర్తి మోహన్ రావు, సంధ్య, రమ, ఉదయ్, ఇందిర, గిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ శిష్టకరణ సేవా సంఘం కంచరపాలెం వారు నిర్వహిస్తున్నటువంటి వివాహ పరిచయ వేదికకి అశేష జన ప్రవాహం వస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా కొనసాగుతుంది. మరియు ఈరోజు ఇక్కడికి తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ పిల్లల యొక్క సంబంధాలు చేయడానికి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సుమారు 500 మంది కుటుంబ సభ్యులతో ఈ వేదిక ఘనంగా జరుగుతుంది. మరియు 200 అమ్మాయిలు యొక్క వివరాలతో కూడినటువంటి బుక్లెట్ కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం మన బంధువులందరూ ఎంతో ఉపయోగకరంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా మన శిష్టకరణాల యొక్క వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితిని ఎంతో కొంత అధిగమించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విశాఖ శిష్టకరణ సమితి కంచరపాలెం బ్రాంచ్ వారు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా ఉత్సాహంగా పేరెంట్స్ చాలామంది వచ్చారు. మన హరిబాబు చెప్పినట్టు దగ్గర ఒక 500 మంది పేరెంట్స్ రావడం జరిగింది. చక్కటి కార్యక్రమం. మధ్యలో ఈ వివాహ వ్యవస్థలో పేరెంట్స్ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారంగా ఈ వివాహ పరిచయ వేదికలు జరుపుతున్నాం. అందుకని తప్పనిసరిగా పేరెంట్స్ అందరూ కూడా ఇటువంటి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి సంబంధాలతో వివాహాలు జరుపుకోవాలని కోరుకుంటూ. మాది నా పేరు నాన్సీలా కుమారి, మాది తాడేపల్లి కూడా అండి. మా పాప సంబంధం నిమిత్తమై కొంతమంది చెప్పడం వల్ల ఇక్కడ వివాహ వేదిక జరుగుతుంది. ఈ గ్రూప్లో ఎన్ని సంబంధాలు చూసినా పాప పిహెచ్డి అని చెప్పి కొంచెం అందరూ వెనకడుగు వేయడంతో మేమే వచ్చి వివాహ వేదికకు వచ్చి ఇక్కడ చాలా సంబంధాలు కుదురుతున్నాయి అని తెలిసింది. అందువల్ల మేము తాడేపల్లి కూడా నుండి పొద్దున్న వచ్చామండి. ఇక్కడ మాకు కాంటాక్ట్ నెంబర్స్, ఫోటోలు, ఇలా ఐడేటా అంతా కొంచెం అనువుగా అనిపించింది. వెళ్ళిన తర్వాత జాతకాలు అవి చూసుకొని మనం ఫాలో చేసుకోవచ్చు అని కూడా అందరూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల చాలా బాగా సంబంధాలు కుదురుతాయి అని అనిపించిందండి. మాకు సంఘం తరఫున విశాఖపట్నంలో వివాహ వేదిక పరిచయం జరుగుతుంది. దానికి మా తమ్ముడైన హరిబాబు గారు కనీసం 20 సంవత్సరాల నుండి ఎంతో కృషి చేస్తున్నారు, ఎన్నో సంబంధాలు చేశారు, ఎంతోమంది కుటుంబాలు ఎంతో హాయిగా ఉన్నారు. మరి ఇక్కడే కాదు, విజయనగరం, గరివిడి, తర్వాత నర్సనపేట, శ్రీకాకుళం, అలాగే రాష్ట్రాల్లో కూడా ఛత్తీస్గఢ్, బిలాయి, ఖరగ్పూర్, ఇటువంటి స్టేట్స్లో కూడా వివాహ పరిచయ వేదికలు ఎన్నో తమ్ముడు హరిబాబు గారు చేశారు. మరి అలాగే ఎంతోమంది జీవితాన్ని కూడా ఇస్తున్నారు ఆయన. ఎందుకంటే పెళ్ళిళ్ళు కాక తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అది అనుభవించి నాకు తెలుస్తుంది. అటువంటి తరుణం ఇటువంటి వివాహ వేదికలు పెట్టడం ఎంతో శుభ సూచకం. దీని నుండి ఎంతోమంది పిల్లలు పెళ్ళిళ్ళు అవుతున్నాయి.